కాపు ఉద్యమ నేత ముద్రగడ దారెటు, ఇప్పుడు దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల పోరాటంలో ఆయన మళ్లీ అడుగు ఎటువైపు వేస్తారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీపైన రకరకాల ఈక్వేషన్స్ తెరపైకొచ్చిన నేపథ్యంలో అసలు ముద్రగడ మదిలో ఏముంది? కాపు రిజర్వేషన్ల అంశం ఏపీలో కాకపుట్టిస్తోంది. ఢిల్లీకి పంపిన బిల్లు ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి చేయడంలో పార్టీలు తలవదారులు పెడుతున్నాయి. ఈ గందరగోళం మధ్య ఏ పార్టీని సపోర్ట్ చేయాలో అర్థం కాక జంక్షన్లోనే ఉండిపోయారు ముద్రగడ పద్మనాభం. రిజర్వేషన్లకు నో చెప్పిన జగన్, రిజర్వేషన్లకు మద్దతుపై స్పష్టత ఇవ్వని పవన్, రిజర్వేషన్ల తీర్మానం చేసి ఢిల్లీ పంపిన చంద్రబాబు, ఈ ముగ్గురులో ప్రస్తుతం ముద్రగడ ఛాయిస్ ఖచ్చితంగా చంద్రబాబే. అంతకు మించి ఆప్షన్ లేదు. కొద్ది నెలల కిందటి వరకు ఉన్న ఈక్వేషన్ ప్రకారమైతే ఆయన వైసీపీకే సపోర్ట్ చేయాలి. తుని సభ తర్వాత పరిణామాల నేపథ్యంలో జగన్ పార్టీ ముద్రగడకు మద్దతుగా నిలబడింది. రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయరంటూ జగనే చంద్రబాబుని నిలదీశారు. 2016 ఫిబ్రవరిలో కాపులకు జయకొట్టిన జగన్ ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంతో ఫ్యాన్ పార్టీ అంటేనే ఫైర్ అయిపోతున్నారు ముద్రగడ. ఆ రోజు చంద్రబాబు నాయుడు అవురా ఆచరణకాన్ని హామీలు ఇచ్చేస్తా ఉన్నాడాయన, అవురా ఇన్ని హామీలు ఇచ్చేసాడా అని గొంతెచ్చి అన్నారే. ఈరోజు మీ హామీల సంగతి ఏంటి జగన్ గారు? మా జాతికి పోగొట్టుకున్న రిజర్వేషన్ పొందాలని ఆరాటం మాకు ఉండకూడదా జగన్ గారు? మీ ఎవరిది తీసి ఇమ్మనలేదే, ఎవరు రిజర్వేషన్ కొట్టాడలేదే, మీకే పదవుల మీద ఆరాటం ఉండాలా? ఇది సాధ్యం కానప్పుడు మా జాతి ఓట్లు మీకు ఎందుకండి? మా జాతి ఓట్లు అడగకూడదా మీరు? మా జాతి నాయకులకు మీ ఎమ్మెల్యేటికి కూడా ఇవ్వకూడదే, మంత్రులు ఇవ్వకూడదే? ఆ వద్దన్నప్పుడు ఇది అది సాధ్యం కానప్పుడు ఎందుకు మాకు మా జాతి సమస్య తీర్చరా? వెనకటి లెక్కల ప్రకారం చూస్తే చంద్రబాబు అంటే ముద్రగడకి అస్సలు పడదు. కానీ ఇప్పుడు కాపు రిజర్వేషన్లపై ముందడుగు వేసింది, అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపి బిల్లు ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నిస్తోంది టీడీపీఏ. కాబట్టి అనివార్యంగా ఆయన బాబుకి మద్దతు ఇవ్వాల్సి వస్తోంది. వైసీపీ జనసేనతో పోలిస్తే తమ జాతికి టీడీపీతోనే మేలు జరుగుతుందన్న మాట ఇప్పుడు ముద్రగడ నోటి నుంచే వచ్చింది. ఆయన స్వరం ఇలా పాజిటివ్ గా మారడానికి వైసీపీ జనసేనల తీరే కారణమని చెప్పక తప్పదు. మాకు కేంద్ర పరిధిలో విద్యా ఉద్యోగాల్లో తర్వాత చేద్దరు కానీ రాష్ట్ర పరిధిలో తమరు చేయడానికి సర్వాధికారాలు ఉన్నాయని చెప్పేసి మేధావులు, రిటైర్డ్ ఆఫీసర్లు, అడ్వకేట్ న్యాయవాదులు చెప్పారండి, లాయర్లు. దాని మీదే మన 14 జూలై ఉత్తరం రాశాను. దయించి ఈ ఉద్యమానికి ముగింపు పలికి శుభం పలికి మా జాతికి న్యాయం చేయమని మీ ద్వారా ఇంకోసారి కోరుకుంటున్నానండి. మా జాతి ఆశల మీద నీళ్లు చల్లకండి అయ్యా. ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చిన హామీ వల్లే మేమందరూ రోడ్డు మీకు వచ్చామండి అయ్యా. ముఖ్యమంత్రి గారు, మీరు ఇవ్వని హామీ గురించి మేము రాలేదన్నయ్యా, మేము బాధపడ్డాలని రాలేదన్నయ్యా, మేము మీరు ఇచ్చిన హామీ కోసం రోడ్డు మీకు వచ్చాం. కాపు ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్న టైంలో కూడా పవన్ దానికి ఏకపక్షంగా మద్దతు పలకలేదు, అలాగని తాను వ్యతిరేకమని చెప్పలేదు. టీడీపీ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని పవన్ మాట్లాడారు. తనకి కులమతాలు ప్రాంతాలు లేవని చెప్పుకున్నారు. జనసేనలో ఈ గందరగోళాన్ని ముద్రగడ యాక్సెప్ట్ చేయలేకపోయారు. మరికొన్ని కారణాల వల్ల అక్కడికో దగ్గర కాలేకపోయారు. ఇక ఇప్పుడు జగన్ చేసిన ప్రకటనతో కాపులకు ఎవరు మద్దతిస్తున్నారు ఎవరు కాదు అన్నది తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముద్రగడ ప్రస్తుతానికైతే టీడీపీ వైపు సానుకూలంగానే ఉన్న ఆయన వ్యూహం వెనుక చాలా పెద్ద లెక్కే కనిపిస్తోంది. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన సమయంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ముద్రగడ మండిపడ్డారు. తుని విధ్వంసంలో కేసులు పెట్టడంపై ఆగ్రహంతో రగిలిపోయారు. టీడీపీని ప్రధాన శత్రువుగా చూశారు. ఈ టైంలో వైసీపీతో సాన్నిహిత్యం కాస్త బలపడినా మొన్న తూర్పుగోదావరి జిల్లాలోకి జగన్ పాదయాత్ర ఎంటర్ అయిన సమయంలో జరిగిన చర్చల్లో తేడాలు రావడంతో వైసీపీకి దూరం జరిగారాయన. అదే టైంలో చాకచక్యంగా వ్యవహారాన్ని చక్కబెట్టి ముద్రగడను మంచి చేసుకున్నారు టీడీపీ నేతలు. ముద్రగడ మొదట్నుంచి ఆవేశపరుడే. కాపు ఉద్యమ సమయంలో ఆయన నిర్ణయాలెప్పుడూ సంచలనంగానే ఉంటాయి. ఇది జగన్ ముందే గ్రహించారు. అందుకే ఆయన్ని పూర్తిగా దగ్గరకు తీసుకోలేదు. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర సమయంలో ముద్రగడ కీలక పాత్ర పోషించారు. కానీ వైసీపీ చీఫ్కి దగ్గర కాలేకపోయారు. ఇందుకు ఇద్దరూ ఒకరినొకరు నమ్మే పరిస్థితి లేకపోవడం ఓ కారణం కావచ్చంటున్నారు సన్నిహితులు. ముద్రగడికి ప్రాధాన్యత ఇస్తే ఏకు మేకైన చందాన ఇబ్బంది పెడతారేమోనని ఓ దశలో జగన్ భావించారట. అటు వన్ మ్యాన్ షో తరహాలో జగన్ వ్యవహార శైలి ఉంటోందని, తాను ఇమ్మళ్లేనని ముద్రగడ కూడా అనుకున్నట్టు సన్నిహితులు చెప్తారు. గతంలో వీళ్లు విడిపోవడానికి కారణాలేమైనా
తుని ఘటన తర్వాత స్నేహం కాస్త చిగురించింది. అయినా జగన్ నేరుగా ఎప్పుడూ కలిసింది లేదు, మాట్లాడింది లేదు. వైసీపీతో ముద్రగడకి కాంటాక్ట్ అంటే ఇద్దరి ద్వారానే. వారిలో ఒకరు భూమన కరుణాకర్ రెడ్డి, మరొకరు బొత్స. వీళ్ల ద్వారానే ఇన్నాళ్లు రాయబారాలు నడిచాయి. నెలన్నర క్రితం తూర్పుగోదావరి జిల్లాలోకి పాదయాత్ర ఎంట్రైన సమయంలో ముద్రగడను కలిశారు వైసీపీ దోతలు. జగన్ కి రెడ్ కార్పెట్ స్వాగతం పలకాలని, భారీగా జనసమీకరణ చేయాలని కోరారు. తమ జాతికి ఏం చేస్తారో చెప్పకుండా తాను జగన్ భజన చేయలేనని ముద్రగడ స్పష్టం చేశారు. మళ్లీ స్నేహం చిగురిస్తుంది అనుకున్న టైంలో చర్చల దశలోనే డీల్ బెడిసిగొట్టింది. ఇక జగన్పేట సభలో జగన్ ప్రకటనతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వబోనన్న జగన్ తీరుపై మండిపడ్డారు ముద్రగడ. జగన్ సీఎం పదవి వద్దనుకుంటే మేం రిజర్వేషన్లు వదులుకుంటామంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తినే వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి ఆయన పిచ్చి చేరింది. బీజేపీ ప్రభుత్వం పడిపోవాలి అని అందరూ ఎదురు చూస్తుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా ప్రధానమంత్రి మోడీని పన్నెత్తి మాట మాట్లాడకుండా, ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించకుండా, రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా వీళ్ళని అసహించుకుంటున్నారు. ఈరోజు కాపు రిజర్వేషన్లపై మొదటి నుంచి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు ముద్రగడ. రెగ్యులర్ గా చంద్రబాబు తీరుని తప్పుబడుతూ లేఖలు రాస్తూనే ఉన్నారు. అయితే నెల కిందట రాసిన లేఖలో ఆయన భాష మారింది. చంద్రబాబు అంటూ ఏకవచనంతో సంబోధించడానికి బదులు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు అంటూ కాస్త గౌరవ వాచకం వాడడం మొదలుపెట్టారు. లోకేష్ టీంతో ముద్రగడతో చర్చల తర్వాతే ఈ పరిస్థితి మారిందంటున్నారు. కాపు రిజర్వేషన్లపై తాము చిత్తశుద్ధితో ఉన్నామన్న విషయాన్ని ముద్రగడకు వివరించి చెప్పడంలో టీడీపీ నేతలు సక్సెస్ అయ్యారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే టీడీపీ కూడా రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కాపు రిజర్వేషన్లకి జగన్ నో చెప్పినా కోటా అంశాన్ని లోక్సభలో ప్రస్తావించారు టీడీపీ ఎంపీలు. కేంద్రం త్వరగా బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. రిక్వెస్ట్ రికార్డ్ అసెంట్ టు ఏపీ కాపు రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్ ఇన్ సర్వీసెస్ అండర్ ద స్టేట్ బిల్ మేడం. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాస్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఏ 5% రిజర్వేషన్ ఫర్ ద కాపుస్ బై క్రియేటింగ్ ఏ సపరేట్ ఎఫ్ కేటగిరీ అమాంగ్ ద లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ద స్టేట్ క్యాబినెట్ చైర్డ్ బై అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు అప్రూవ్డ్ ది లాంగ్ పెండింగ్ డిమాండ్ టు ప్రొవైడ్ ఏ 5% రిజర్వేషన్ ఫర్ ఏ కాపుస్ విచ్ వాజ్ ఆల్సో ఏ ఎలక్షన్ ప్రామిస్. దోస్ బిలాంగ్ టు ది కాపుస్ తెలగా బలిజ అండ్ వండరి కమ్యూనిటీ విల్ బి క్లాసిఫైడ్ అండర్ ఎఫ్ కేటగిరీ ఫర్ జాబ్స్ అండర్ వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. కాపులకు 5% కోటాపై తాము చిత్తశుద్ధితో ఉన్నామని టీడీపీ చెప్పుకోవడంలో సక్సెస్ అవడంతో ముద్రగడ కాస్త అటువైపే మొగ్గుతున్నారు. అయితే ఆయన నేరుగా టీడీపీలో చేరే అవకాశాలైతే లేవు. 2014 ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పత్తిపాటు నుంచి పోటీ చేశారు. అయితే ఆయనకొచ్చింది కేవలం 9,000 ఓట్లే. 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనకు ఈ తరహా ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అప్పుడే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పేశారు. అయితే తన జాతి కోసం ఉద్యమం కొనసాగిస్తానని అన్నారు. తాజాగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆయన కుటుంబం నుంచి కోడలు లేదా కొడుకుని బరిలోకి దించే అవకాశం ఉందంటున్నారు. పత్తిపాడు లేదా పిఠాపురం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా లేక స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అన్నది తెలియాలంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే. మొత్తంగా ప్రస్తుత పరిణామాల్ని గమనిస్తే ముద్రగడ జగన్ పవన్ల కంటే చంద్రబాబు వైపే మొగ్గు చూపినట్టు అర్థమవుతోంది. ఇది టీడీపీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది? గోదావరి జిల్లాల్లో ఈక్వేషన్లు ఎలా మారతాయన్నది వేచి చూడాలి. ఉద్యమ నాయకుడిగా తన సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే సత్తా ముద్రగడకు ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమయ్యే పరిస్థితి ఉన్నందున బహుముఖ పౌరులో ముద్రగడ లాంటి వాళ్ల మద్దతు కూడా పార్టీలకు కీలకమే కాబట్టి ఆయన మద్దతు ఎవరుకుంటుందన్నది త్వరలోనే తేలబోతోంది. ప్రస్తుతానికి చంద్రబాబుపై సానుకూల వైఖరితో ఉన్నా అది చివరి వరకు అలాగే ఉంటుందా లేక అనూహ్యంగా పవన్ నిర్ణయంలో మార్పుంటే అటువైపు ముద్రగడ మళ్లుతారా అన్నది వేచి చూడాలి.